హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిగ్ సౌండ్ తెలుగు ఛానల్. మీరు కానీ మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ద్వారా డైలీ నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీరు పొందవచ్చు. ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం 7వ తరగతి తెలుగు వాచకమైన తెలుగు బాట 7లో 12వ పాఠ్యాంశంగా ఇచ్చినటువంటి స్ఫూర్తి ప్రదాతలు గురించి తెలుసుకుందాం. అందులో ఒక స్ఫూర్తి ప్రదాత కలియుగ భీముడు, కోడి రామమూర్తి నాయుడు. అవి బ్రిటిష్ వారి అహంకారానికి దౌర్జన్యానికి నిదర్శనంగా నిలిచిన రోజులు. వారు తమను మించిన వారు లేరనుకునేవారు. భారతీయులను అణువణువున బానిసలుగా చూసేవారు. యూజిన్ పాండో ఒక శ్వేత జాతీయుడు. అతని మహాకాయాన్ని, శారీరక దృఢత్వాన్ని చూసుకొని తెల్లవారు గర్వపడేవారు. అలాంటి పాండోను ఒక సామాన్య భారతీయుడు కుస్తీ పోటీకి ఆహ్వానించాడు. అతని వైపు యగాదిగా పాండో చూశాడు. ఉంపు తిరిగిన ఇనుప కండలు, ఉక్కు నరాలు, బిగుతైన శరీరం, శౌర్యానికి నిలువెత్తు రూపం, నదురు బెదురు లేని మాట, చురుకైన చూపులు, సింహం వంటి నడక తెల్లజాతి మల్లయోధిని భయకంపితుని చేశాయి. వెంటనే కుస్తీ నా వృత్తి కాదని చెప్పి తల వంచుకొని పక్కకు తప్పుకున్నాడు. అలా తెల్లవారి అహంకారానికి అంకుశమైన జగదేక మల్లుడు కోడి రామమూర్తి నాయుడు మన తెలుగువాడుట. అది స్పెయిన్ దేశపు సుప్రసిద్ధ క్రీడా ప్రాంగణం. ప్రేక్షకుల అరుపులతో మారుమోగుతుంది. ఆ దేశపు ప్రధాన క్రీడ బుల్ ఫైట్. బలిసిన ఎడ్లను ఉసిగొలుపుతారు. ఎవరైతే లొంగ తీసుకుంటారో వారు ఆ ఆటలో విజేతలుగా నిలుస్తారు. అప్పటికే ఇద్దరు వీరులను అవి మట్టి కరిపించాయి. వాటి కొమ్ములు మొనతేరి ఉన్నాయి. పర్వతమంత ఆకారం వాటి సొంతం. కనుగుడ్లు ఎర్రగా ఉన్నాయి. మెడలో ఎర్రటి పూలమాల కనిపిస్తుంది. మరొక యోధుని యుద్ధానికి ఆహ్వానిస్తున్నట్లు రంకెలు వేస్తున్నాయి. వాటి అంచనాలు తలకిందులు అయ్యే క్షణం వచ్చిందని వాటికి తెలియదు. అతి వేగంతో వస్తున్న ఆ ఎద్దు రెండు కొమ్ముల్ని అంతే వేగంతో ఒడిసి పట్టుకున్నాడు. ఒక్క క్షణంపాటు క్రీడా మైదానంలో నిశ్శబ్దం అలుముకుంది. ఏం జరగబోతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఎద్దును పైకెత్తాడు, గిరగిరా తిప్పాడు, దూరంగా విసిరాడు, సింహనాదం చేశాడు. కొన్ని నిమిషాల పాటు చప్పట్లు మోగుతూనే ఉన్నాయి. ఆ కరతాల ధ్వనులు అభినందనలను భారతమాతకు అంకితం చేశాడు. అతడు బలంలో, వేగంలో ఆంజనేయుని వంటివాడు. ఆయనే భరతమాత ముద్దుబిడ్డ కోడి రామమూర్తి నాయుడు. వైస్రాయ్ లార్డ్ మింటో కోడి రామమూర్తి బలాన్ని గురించి విని ఉన్నాడు. స్వయంగా తానే పరీక్షించదలిచాడు. అతని కాలికి ఇనుప గొలుసులు కట్టాడు. మరోవైపు ఆ గొలుసులను తన కారుకి తగిలించాడు. స్వయంగా కారును వేగంగా నడపడం కోసం గేర్లు మార్చాడు. ఒక్క అంగుళం కూడా కారు కదల్లేదు. వైస్రాయ్ ఆశ్చర్యపోయాడు. ఇంతటి బలానికి కారణాన్ని అడిగాడు. మీరు తినే మాంసాహారం గురించి చెప్పమన్నాడు. అప్పుడు రామమూర్తి నాయుడు, నా పేరులోనే కోడి ఉంది, కానీ నేను పూర్తిగా శాకాహారిని అన్నాడు. కోడి రామమూర్తి నాయుడు యోగా విద్యలో ప్రాణాయామాన్ని అభ్యసించారు. వీరు ఊపిరి బిగబెట్టి ఒంటి నిండా ఇనుప గొలుసులు కట్టించుకునేవారు. ఒక్కసారి ఊపిరి వదిలేసరికి గొలుసులు ముక్కలు ముక్కలుగా తెగిపోయేవి. ఛాతి మీద ఏనుగుని ఎక్కించుకునేవాడు. రొమ్ము పైభాగంలో పెద్ద బండరాళ్లను ఉంచుకొని సుత్తితో పగలగొట్టమనేవాడు. ఇవి వారి పరాక్రమానికి ఉదాహరణలు. నాయుడు గారికి బహుమతి రూపంగా వచ్చే జమా ఖర్చులు అతని ఆంతరంగిక కార్యదర్శి రాసేవాడు. అతను చెప్పిన ప్రకారం మరో కంటికి తెలియకుండా కోడి రామమూర్తి దాన ధర్మాలకు 1,00,000,000 పైగా ఆ రోజుల్లోనే వెచ్చించారు. ఇది వారి దాన గుణానికి ఉదాహరణ. చివరి దశలో వీరి కాలికి రాచపుండు ఏర్పడింది. కాలు తీసివేసే శస్త్రచికిత్స జరుగుతోంది. నొప్పి లేకుండా ఉండటానికి మత్తు ఇవ్వడానికి వైద్యులు ప్రయత్నించారు. దానికి వారు అంగీకరించలేదు.
ప్రాణాయామం చేసి నొప్పిని భరించారు, శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇలా భారతీయ విలువలతో జీవితాన్ని గడిపిన కోడి రామమూర్తి 1885లో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు. 1942లో భారతమాత ఒడిలోకి చేరారు. యోధులకు మరణం ఉండదు, వారి కీర్తి వారిని జీవింపచేస్తుందనేది వాస్తవం. వీరిని ఆదర్శంగా తీసుకుని శారీరక బలాన్ని, మానసిక బలాన్ని నేడు ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. తద్వారా దేశానికి మన శక్తియుక్తులను వినియోగించగలం, దేశ సేవలో భాగస్థలం కాగలం. కోడి రామమూర్తి నాయుడిని గురించి వరవిక్రయం నాటకకర్త కాళ్లకూరి నారాయణరావు ఇలా అన్నారు: సాధుపదవర్తి సన్మిత చక్రవర్తి రమ్యతర కీర్తి శ్రీ కోడి రామమూర్తి. డియర్ లిజనర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ బిగ్ సౌండ్.